गुड मॉर्निंग मैं साइंस चेप्पुकुन्नामा प्रीवियस क्लास में एनिमल्स इन फॉरेस्ट फॉरेस्ट एलांटी एनिमल्स उंटाई कार्निवोर्स हेर्बीवोर्स ओमनिवोर्स उंटाई इंका कोई एनिमल्स अभी प्रेडेटर्स नुंचि प्रोटेक्ट चेसुकोवाली अंटे वाटी बॉडी पैन उड़े स्किन चेंज वाटिलो चेमेलियन अलगे ఇంకేం చెప్పుకున్నాం చెమేలియన్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెమేలియన్ అంటే ఓసరవెల్ అన్నమాట హెర్బివోర్స్కి ఫ్లాట్ హెర్బివోర్స్కి చాలా ఫ్లాట్ గ్రైండింగ్ టీత్ ఉంటాయి కార్నివోర్స్కి షార్ప్ టీత్ ఉంటాయి వాటి వల్ల అవి హంట్ చేయడానికి ఈజీగా ఉంటాయి ఫుడ్ తీసుకోవడం ఈజీగా ఉంటాయి అని చెప్పుకున్నాం ఇంకా ఇన్సెక్ట్స్ మనకి గ్రాస్ హోపర్స్ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు గ్రాస్ హోపర్స్ గ్రాస్లో ఉంటాయి కదా ఆ గ్రాస్లో ఉన్నప్పుడు ఏం చేస్తాయి అవి మనకి కనిపించవు ఆ లీఫ్ ఏ లీఫ్ ఎలా ఉందో అదే కలర్ లో అది దాని స్కిన్ ని బాడీ పైన ఉన్న స్కిన్ ని చేంజ్ చేసుకుంటుంది సపోజ్ మనం వెళ్లి ఆ గ్రాస్ ని టచ్ చేసినప్పుడు మాత్రమే అది ఆ యానిమల్ అక్కడ ఉందని మనకు తెలుస్తుంది లేకపోతే మనకి తెలియదు అది ఒక బెస్ట్ ఫీచర్ అన్నమాట దానికి ఎందుకంటే అవి ప్రిడేటర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వాటికి అలాంటి ఫీచర్ ఉంది తర్వాత పార్కుపైన్ గురించి చెప్పుకున్నాం ఈ పార్కుపైన్ కి బాడీ మొత్తం స్పైన్స్ ఉంటాయి క్విల్స్ ఉంటాయి ప్రిడేటర్స్ దాని దగ్గరికి వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది ఒక బాల్ లాగా అయిపోతుంది అని చెప్పాను బాల్ లాగా అయిపోయి మొత్తం ముళ్ళన్ని బయటికి పెడుతుందన్నమాట తర్వాత ఈ రోజు మనం యానిమల్స్ ఇన్ గ్రాస్ ల్యాండ్ యానిమల్స్ ఇన్ గ్రాస్ ల్యాండ్ animals in grasslands okay children page number 31 children amma grasslands are flat area of dry and windy land ee grasslands anevi entanta ela untay anta flat ga untay flat flat inka dry and windy podi ga untundi inka windy area gaali baaga vastundanta Grasslands are flat area of a dry and windy land covered with grass. మొత్తం ఆ ల్యాండ్ మొత్తం చాలా డ్రైగా ఉంటుంది. ఇంకా ఆ ల్యాండ్ మొత్తం గడ్డితో కవర్ అయి ఉంటుందన్నమాట. In some grasslands a few trees are also found. ఇంకా ఈ grasslands లో కొంచెం చిన్న చిన్న trees కూడా మనకి తక్కువ few trees కనిపిస్తాయన్నమాట. Grasslands lack large trees and heavy bushes. Grasslands ela untayanta takkuva ante large trees undavanna ante pedda pedda chettlu undu em untayi only heavy bushes. Grasslands lack large trees and heavy bushes. ఇవి ఉంటాయన్నమాట ఇది ఫ్లాట్ గా ఉంటుంది డ్రై గా ఉంటుంది డ్రై అంటే పొడిగా ఉంటుంది ఏరియా ఎక్కువ గాలి వస్తూ ఉంటుంది ఈ మొత్తం ఈ ల్యాండ్ మొత్తం గ్రాస్ తో ఫిల్ అయి ఉంటుందన్నమాట ద యానిమల్స్ దట్ లివ్ ఇన్ గ్రాస్ ల్యాండ్స్ ఆర్ అడాప్టెడ్ టు డ్రై అండ్ విండీ కండిషన్స్ ఈ డ్రై విండీ కండిషన్స్ కి అక్కడ నివసించే యానిమల్స్ అడాప్ట్ అయి ఉంటాయి అడాప్టింగ్ అంటే అడాప్టేషన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ హెబిటేటివ్ అడాప్టేషన్ గురించి చెప్పుకున్నాం కదా ద ఎబిలిటీ ఆఫ్ స్పీషియస్ టు అడ్జస్ట్ టు ఇట్ ఎన్విరాన్మెంట్ ఈస్ నోన్ యాజ్ అడాప్టేషన్ ఏవైతే ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అయి ఉంటాయో దాన్ని అడాప్టేషన్ అంటారు చూడండి ద యానిమల్స్ దట్ లివ్ ఇన్ గ్రాస్ ల్యాండ్స్ ఆర్ అడాప్టెడ్ టు డ్రై అండ్ విండీ కండిషన్స్ అక్కడ డ్రై విండీ కండిషన్స్ ఉంటాయట దెర్ ఆర్ ఆఫెన్ ఫైర్ Overbreaks in the grasslands. There are often fire overbreaks in the grasslands. So much animals living here are adapted to living in burrows. ఇప్పుడు మనకి grasslands లో ఎక్కువ నిప్పు ఫైర్ జరిగిందనుకోండి నిప్పు అంటుకుంది అనుకోండి ఏమవుతాయి కొన్ని యానిమల్స్ బర్రోస్ లో ఉంటాయి బర్రోస్ ఇప్పుడు rabbits అనగా అలాగే rats ఇలాంటివన్నీ ఎక్కువ బర్రోస్ లో ఉంటాయి అన్నమాట ఆ గ్రాస్ ల్యాండ్లో ఉండి
ఈ ఫైర్ ఇలాంటివి ఏర్పడినప్పుడు ఏం చేస్తాయి అవి ఆ బర్రోస్లోకి వెళ్ళి లివ్ బతుకుతాయి అన్నమాట. ఇంకా వాటిని అవే ప్రొటెక్ట్ చేసుకుంటాయి అన్నమాట. అడాప్టెడ్ టు లివ్ ఇన్ బర్రోస్. లివ్ ఇన్ బర్రోస్. లివ్ ఇన్ బర్రోస్. లివ్ ఇన్ బర్రోస్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ఫైర్. ఫైర్ నుంచి అవి ప్రొటెక్ట్ చేసుకుంటాయి. దే ఆర్ ఆల్సో నో డెన్స్ ట్రీస్ అండ్ బుషెస్ టు ప్రొవైడ్ షెల్టర్ టు ద వేరియస్ యానిమల్స్. ఇంకా రిమైనింగ్ యానిమల్స్ ఉన్నాయి కదా, గ్రాస్ ల్యాండ్స్లో కూడా కొన్ని యానిమల్స్ ఉంటాయి. ఓకే, ఎక్కువ యానిమల్స్ ఈ ఫైర్ వచ్చినప్పుడు, ఫైర్ మంటలు వచ్చినప్పుడు గ్రాస్ ల్యాండ్స్లో అవి బర్రోస్లో ఉంటాయి, అంటే చిన్న చిన్న కన్నాల్లో ఉంటాయి అన్నమాట. కన్నాల్లో ఉండి వాటి ఫైర్ నుంచి అవి ప్రొటెక్ట్ చేసుకుంటాయి. దేర్ ఆర్ ఆల్సో నో డెన్స్ ట్రీస్ అండ్ బుషెస్ టు ప్రొవైడ్ షెల్టర్ టు వేరియస్ యానిమల్స్. ఇంకా రిమైనింగ్ యానిమల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ట్రీస్ ఉంటాయని చెప్పాను కదా, ఆ ట్రీస్ మీద అవి వాటి షెల్టర్ని యూస్ చేసుకుంటాయి అన్నమాట. ఇంకా బుషెస్, బుషెస్ కూడా చెప్పాక ఆ బుషెస్లో కూడా అవి ఉంటాయన్నమాట. బుషెస్ టు ప్రొవైడ్ షెల్టర్ టు వేరియస్ యానిమల్స్. దేర్ ఫోర్ ద గ్రాసింగ్ యానిమల్స్ మూవ్ ఇన్ హెడ్స్ లైక్ డీర్. డీర్ యానిమల్స్ మూవ్ ఇన్ హెడ్స్ లైక్ డీర్, జీబ్రా అండ్ బేసిన్. దెర్ ఆర్ ఆల్సో సమ్ యానిమల్స్ అండ్ ఇన్సెక్ట్స్ సచ్ యాజ్ మ్యాంగోస్, జిరాఫీస్, వైల్డ్ టర్కీస్, యాంటిలోప్స్, హిపోపోటమస్, రైనోసర్స్, ర్యాబిట్స్ అండ్ గ్రాస్ హోపర్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ గ్రాస్ లైన్స్. ఇంకా జీబ్రాస్, డీర్స్ ఇవన్నీ కూడా మనకి గ్రాస్ ల్యాండ్స్లో ఎక్కువ కనపడతాయి. జీబ్రా చాలా బోర్గా ఉంటుంది, గ్రాస్ ల్యాండ్స్ చాలా ఎక్కువ గడ్డి దొరుకుతుంది కాబట్టి అవి అక్కడే ఉంటాయి. అలాగే డీర్ కూడా అక్కడే గడ్డి ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ డీర్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి ఇలాంటి ఫైర్స్ వచ్చినప్పుడు, ద గ్రాసింగ్ యానిమల్స్ మూవ్ ఇన్ హెడ్స్, ఆ గుహల్లో ఉంటాయి, గుహల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. బుషెస్ ఇంకా హెడ్స్ లాంటివి ఉంటాయి కాబట్టి వాటిలోకి అవి మూవ్ అయిపోతాయి. ఇంకా ఏమేమి యానిమల్స్ ఉంటాయంటే ఇక్కడ మ్యాంగోస్. మ్యాంగోస్ అంటే ఏంటమ్మా, ఇప్పుడు చుంచులు అంటారు కదా అవి అన్నమాట. జెరాఫీస్, జెరాఫీస్ తెలుసు కదా మీకు, వైల్డ్ టర్కీస్, కోళ్ళు, అలాగే యాంటిలోప్స్. యాంటిలోప్స్ కూడా ఇవి చీమల్ లాంటివి అనుకుంటా. హిపోపోటమస్ తెలుసు, రైనోసరస్ తెలుసు, ర్యాబిట్స్ తెలుసు, గ్రాస్ హోపర్స్ తెలుసు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఎక్కువ గ్రాస్ ల్యాండ్ ఏరియాస్లో ఉంటాయి. ఆల్రెడీ అక్కడ మనకి పిక్చర్లో ఇచ్చాడు చూడండి, పిక్చర్లో ఇచ్చాడు చూడండి, గ్రాస్ హోపర్, ఇవి అన్నీ ఆ గ్రాస్ ల్యాండ్ ఏరియాస్లో ఉంటాయి. ఇది ఫ్లాట్గా ఉంటుంది, డ్రైగా విండీగా ఉంటుంది. ఇక్కడ యానిమల్స్ ఆ డ్రై ల్యాండ్కి ఆ విండీ ఏరియాకి అడాప్ట్ అయి ఉండడం, అడాప్ట్ అయి ఉన్న యానిమల్స్ మాత్రమే అవి అక్కడ ఉండగలవు. తర్వాత ఇక్కడ కొన్ని ట్రీస్ మాత్రమే ఉంటాయి, ఇంకా లార్జ్ ట్రీస్, హెవీ బుషెస్ ఉంటాయి. తర్వాత ఎప్పుడైనా ఫైర్ వచ్చినప్పుడు ఆ గ్రాస్ ల్యాండ్ ఏరియాస్లో ఉండే యానిమల్స్ బర్రోస్లోకి వెళ్ళిపోతాయి. బర్రోస్లోకి ఎక్కువ ర్యాబిట్స్, అలాగే మ్యాంగోస్, టర్కీస్, వైల్డ్ టర్కీస్, యాంటిలోప్స్ వెళ్ళిపోతాయి. ఇంకా రిమైనింగ్ యానిమల్స్ జిరాఫీ, అలాగే డీర్, బాసిన్, ఇవన్నీ ఏం చేస్తాయి హెడ్స్లోకి వెళ్ళిపోతాయి. తర్వాత ఇంకేమున్నాయి, హిపోపోటమస్, రైనోసర్, గ్రాస్, ఇవి వాటర్ ఏరియాస్లో ఉంటాయి కదా, వాటిల్లోకి అవి షెల్టర్ తీసుకుంటాయి. ఆ ఫైర్ నుంచి అవి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అవి అలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోతాయి. కొన్నేమో ట్రీస్ మీద షెల్టర్ ఏర్పాటు చేసుకుంటేవారు కాబట్టి ఆ ట్రీస్ మీదే ఉండిపోతాయి అన్నమాట. తర్వాత లెట్ అస్ టేక్ ఏ లుక్ ఎట్ హౌ గ్రాస్ హోపర్స్ సర్వైవ్ ఇన్ గ్రాస్ ల్యాండ్స్. ఈ గ్రాస్ ల్యాండ్ ఏరియాస్లో అసలు వాటి సర్వైవ్ ఎలా జరుగుతుంది చూడండి. ఓకే, లెట్స్ టేక్ ఏ లుక్ ఆఫ్ హౌ గ్రాస్ హోపర్స్ సర్వైవ్ ఇన్ గ్రాస్ ల్యాండ్స్. ఈ గ్రాస్ ల్యాండ్ ఏరియాస్లో వాటి సర్వైవ్ ఎలా జరుగుతుందో చూడండి. ద గ్రాస్ హోపర్ షేప్ అండ్ కలర్ మ్యాచెస్ విత్ దట్ ఆఫ్ గ్రాస్. అక్కడ ఏదైతే గ్రాస్ ఉంటుందో ఆ గ్రాస్ షేపు కలరు సేమ్గా ఉంటాయట.
షేప్ కలర్ సేమ్ గా ఉంటుంది దేర్ఫోర్ ఇట్ ఇస్ ఏబుల్ టు హైడ్ ఇట్ సెల్ఫ్ వెల్ ఇన్ ద గ్రాస్ ల్యాండ్ ఏరియాస్ అవి ఏం చేస్తాయి అవే షేప్ అవే కలర్ అక్కడ ఉన్న గ్రాస్ కి మ్యాచ్ అవడం వల్ల అవి దాక్కోవడానికి అలాగే వాటి నుంచి అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆ ఏరియాస్ లో తర్వాత సెకండ్ ద లాంగ్ హిండ్లింగ్స్ ఆర్ యూజ్డ్ టు హాపింగ్ హిండ్లింగ్స్ తో ఏం చేస్తది హాపింగ్ లెగ్స్ తో ఏం చేస్తది హాపింగ్ హాపింగ్ అంటే తెలుసు కదా మీకు గెంతడ దూకుతా ఉంటుంది అన్నమాట వెన్ డిస్టర్బ్డ్ ద గ్రాస్ హాపర్స్ బర్స్ట్ ఇంటూ ఫ్లైట్ మనం ఇప్పుడు గ్రాస్ హాపర్స్ సపోజ్ గ్రాస్ మీద ఊరికనే మనం ఇలా అన్నాం అనుకోండి ఆ గ్రాస్ మీద ఉన్న గ్రాస్ హాపర్స్ ఏమవుతాయి ఎగిరిపోతూ ఉంటాయి తర్వాత ఫ్రంట్ లెగ్స్ తో ఏం చేస్తాయి అవి ద షార్ట్ ఫ్రంట్ లెగ్స్ ఆర్ యూజ్ టు హోల్డ్ ఫుడ్ షార్ట్ లెగ్స్ తో ఫుడ్ ని పట్టుకుంటాయి ఇప్పుడు సపోజ్ మనం తూనీగలు ఉంటాయి కదా తూనీగలకి ఫ్రంట్ లెగ్స్ మనం ఊరికి టచ్ చేసినప్పుడు అది ఏదో ఒక వస్తువుని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అలాగే ఈ గ్రాస్ హాపర్స్ కూడా ఆ ఫ్రంట్ లెగ్స్ ఏం చేస్తాయి ఫుడ్ని హోల్డ్ చేయడానికి యూజ్ చేస్తాయి హిండ్లింగ్స్ పెద్ద లెగ్స్ ఏం చేస్తాయి హాపింగ్ ఎగరడానికి యూజ్ చేస్తుంది తర్వాత వై ఫ్లయింగ్ దేర్ కలర్ఫుల్ వింగ్స్ కెన్ బి సీన్ తర్వాత అవి ఫ్లై చేసేటప్పుడు వాటి కలర్ఫుల్ వింగ్స్ వింగ్స్ అంటే రెక్కలు కనిపిస్తాయి అన్నమాట ద బ్రైట్ రెడ్ అండ్ బ్లూ కలర్ వింగ్స్ కన్ఫ్యూజ్డ్ దేర్ ఎనిమీస్ అవి ఏం చేస్తాయి అంటే ఎగిరేటప్పుడు రెడ్ కలర్ బ్లూ కలర్ వింగ్స్ తో ఆ ఎనిమీస్ని ఏం చేస్తాయి కన్ఫ్యూజ్ చేస్తాయట అలా వాటి సర్వైవ్ అలా గ్రాస్ ల్యాండ్స్ లో చేసుకొని ఎనిమీస్ నుంచి అవి ప్రొటెక్ట్ చేసుకుంటాయి తర్వాత ప్రాక్టీస్ ట్యూన్ 3 చూడండి రైట్ ఎనీ టూ ఫీచర్స్ ఆఫ్ గ్రాస్ హోపర్స్ దట్ హెల్ప్ ఇట్ టు సర్వైవ్ ఇన్ ఏ గ్రాస్ ల్యాండ్ ఇప్పుడు చెప్పాను కదా ఫైన్ పాయింట్స్ అవే ఒక టూ ఫీచర్స్ రాయమన్నాడు సమ్ ఆఫ్ ద అడాప్టేషన్ ఆఫ్ గ్రాస్ హోపర్స్ దట్ హెల్ప్ ఇన్ సర్వైవ్ ఇన్ ఏ డెజర్ట్ ఆర్ యాజ్ ఫాలోస్ ద గ్రాస్ హోపర్ షేప్ అండ్ కలర్ మ్యాచెస్ విత్ ద టాప్ ద గ్రాస్ చెప్పాం కదా ఎక్కడైతే నివసిస్తాయో ఆ గ్రాస్ యొక్క కలర్లోనే అవి షేప్ కలర్ ఉంటాయనమాట తర్వాత ద లాంగ్ హిండ్లింగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ హాపింగ్ లాంగ్ హిండ్లింగ్స్ ఏం చేస్తాయి గెంతుతూ ఉంటాయి వెన్ డిస్టర్బ్ గ్రాస్ హాపర్స్ బర్స్ట్ ఇన్ టు ఫ్లై మనం ఆ గ్రాస్ ని డిస్టర్బ్ చేసాం అనుకో అవి ఏం చేస్తాయి ఎగిరిపోతాయి తర్వాత మనం యానిమల్స్ ఇన్ పోలార్ రీజియన్ గురించి చెప్పుకుందాం ఇప్పుడు నేను పేజ్ నెంబర్ 30-31 వాట్సాప్ చేస్తానమ్మా పేజ్ నెంబర్ 30-31 వాట్సాప్ చేస్తాను చక్కగా నీట్గా రాసుకోండి ఓకేనమ్మా బాయ్